హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్డు ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం ఒకే గ్రం ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం ఓలాబు గ్రామం దగ్గర ఉండి ఉంది ఫ్రెండ్స్ మీకు సంబంధించిన లేదా మీకు తెలిసిన ల్యాండ్స్ ఆర్థిక అత్యవసతాలను బట్టి ల్యాండ్ ను అతి తక్కువ ధరకు అమ్మదల్చిన వారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ ల్యాండ్ మెట్ట భూమిగా ఉండి ఈ ల్యాండ్ నందు అరటి సాగు మరియు కూరగాయల సాగు ద్వారా ఈ ల్యాండ్ కలిగిన రైతులు ఎక్కువ దిగుబడి తీసి ఎక్కువ లాభార్జనగా ఉంటున్నారు ఈ ల్యాండ్ నందు వర్షాధారంగానే పంటలు పండిస్తూ ఉంటారు ఇక్కడ రైతులు ఈ ప్రాంతంలో వాతావరణ అనుకూలతను బట్టి ఎక్కువ వర్షపాతం నమోదవుతూ ఉంటుంది అందువలన ఏ మెట్ట పంట అయినప్పటికీ బోర్వెల్ లేకుండానే పంట దిగుబడి బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ ల్యాండ్ చాలా తక్కువ ధరకు వస్తుంది అంతేకాకుండా ఈ చుట్టుపక్కల రైతులు కూడాను తమ ల్యాండ్స్ అమ్ముతామని చెప్తున్నారు ఆ విధంగా ఒక ఎకరం ఎకరం లెక్కన కొంటే దాదాపుగా పదిహే పది పదిహేదు ఎకరం వరకు వస్తుంది ఈ ల్యాండ్ యొక్క ధర మరియు ల్యాండ్ యొక్క రికార్డ్స్ కోసం ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోనకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి తద్వారా ప్రతిరోజు ప్రసారం చేస్తున్న చాలా తక్కువ ధరలకు ల్యాండ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్ ల్యాండ్ యొక్క రికార్డ్స్ ను ప్రతి వీడియోలోనూ రిపీట్ గా చెప్తున్నామని కొంతమంది వ్యూఎస్ కామెంట్ రూపంలో తెలుపుతున్నారు ఏదైనా ఒక ల్యాండ్ ను కొనుగోలు చేయబోయే ముందు ల్యాండ్ యొక్క రికార్డును క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి మేము ప్రతి ల్యాండ్ యొక్క రికార్డును పరిశీలించిన పిమ్మటే మీకు తెలియపరచబడుతుంది ఆ విధంగా ప్రతి రికార్డు ను పరిశీలించకుండా భూమిని కొన్నట్లయితే ఆ తర్వాత వివాదం తలెత్తి మనశాంతిగా ఉండలేరు మేము అన్ని రికార్డ్స్ ను మరియు ల్యాండ్ యొక్క పొజిషన్ ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మేము వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ గనక పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్ సంబంధిత మండల్ రెవెన్యూ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు వన్ బిఆర్ఓర్ రికార్డ్స్ నందు ఈ ల్యాండ్ కలిగిన రైతుల యొక్క పేర్లు మరియు సర్వే నెంబర్స్ తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి అదే విధంగా ఎంఆర్ ఆఫీస్ నుండి పట్టాధార పాస్ పుస్తకములు మరియు ఆర్డిఓ ఆఫీస్ నుండి టైట్ లీడ్ పుస్తకములు ఈ ల్యాండ్ కలిగిన రైతులు పొంది ఉన్నారు ఈ ల్యాండ్ మొత్తం ఇదివరలోనే సర్వే చేయించబడి ఉంది ఒకేకరం ఈ ల్యాండ్ లో ఏ విధమైనటువంటి వివాదములు లేవు అనగా కోర్టు వివాదములు గాని రెవెన్యూ వివాదములు గాని గ్రామ వివాదములు పొజిషన్ కి సంబంధించినటువంటి వివాదములు గాని లేకుండా ఈ ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ కలిగినటువంటి ల్యాండ్ గా ఉంది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్ గా ఉంది రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్ ఇక రిజిస్ట్రేషన్ రికార్డ్స్ పరిశీలించినట్లయితే సంబంధిత సబ్ రిజిస్టార్ ఆఫీస్ యొక్క ట్వంటీ టూ ఏ లిస్ట్ నందు ఈ సర్వే నంబర్ లేనందున అంటే ఈ ల్యాండ్ కి సంబంధించిన సర్వే నెంబర్ లేనందున ఈ ల్యాండ్ ప్రభుత్వం వారికి చెందిన ల్యాండ్ గా లేదు అదే విధంగా సబ్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి నిషేధించబడిన లిస్ట్ లో కూడాను ఈ సర్వే నెంబర్ లేనందున ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి ఆటంకములు లేవు ఈ ల్యాండ్ నందు ఎలాంటి కోర్టు అటాచ్మెంట్స్ కూడా లేకుండా ఉన్నాయి రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్ గా ఉంది మూడవదిగా ఈసీ ఈసీ పరిశీలించినట్లయితే అన్ని లింక్ డాక్యుమెంట్స్ తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఉన్నవి ఈ ఈ సి నందు ఏ విధమైన రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ కానీ రిజిస్టర్డ్ మార్ట్ గేజ్ కానీ లేకుండా ఈ సి క్లియర్ గా ఉంది నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ గనక పరిశీలించినట్లయితే అన్ని లింక్ డాక్యుమెంట్స్ తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు అన్ని కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఈ ల్యాండ్ కలిగిన రైతు దగ్గర ఉండి ఉన్నాయి అదే విధంగా పట్టాదారు పాస్ పుస్తకములు మరియు టైటిల్ ఇడ్ పుస్తకం ఈ రెండు కూడాను ఒరిజినల్స్ ఈ ల్యాండ్ కలిగిన రైతు దగ్గర ఉండి ఉన్నాయి ఇక ఐదవదిగా ప్రైస్ ఈ ల్యాండ్ కలిగిన రైతు తన యొక్క అత్యవసర ఆర్థిక అవసరం బట్టి ఈ ల్యాండ్ యొక్క ఒక ఎకరం ధరను ఐదు లక్షలుగా చెప్పుచున్నారు అయితే అగ్రిమెంట్ లేకుండా డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే అమ్ముతామని చెప్తున్నారు ఇక కార్డ్ వాల్యూ పరిశీలించినట్లయితే అనగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర నాలుగు లక్షల నలభై వేలుగా ఉండి ఉంది ఈ ల్యాండ్ లోనికి వెళ్ళడానికి ఏ విధమైన రోడ్ మార్గం లేదు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ ను వారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు మా మెయిల్ ఐడి బై అండ్ సెల్ విత్ ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మరిన్ని ల్యాండ్ సంబంధించిన బై అండ్ సెల్ యొక్క సమాచారం కొరకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోనండి థ్యాంక్ యూ